అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆత్మనిర్భర్ భారత్ అన్న ఆలోచన రూపొందించారు ఆత్మనిర్భర్ భారత్ ఆలోచన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశీయ ఉత్పత్తులనే మనం వాడటం దాన్ని ప్రోత్సహించడం తద్వారా మనకి మన ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించడం అది మన జీడీపీకి అది తోడ్పడటం ఇది దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం జనసేన భారతీయ జనతా పార్టీ రెండు ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన ఈ ఆత్మనిర్భర్ భారత్ ఆలోచనని ఈ వినాయక చవితి నుంచి మేము ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాం ఈ వినాయక చవితి నుంచే ఎందుకు ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాం అంటే మన భారతదేశంలో ఏ పనైనా చేయబోయే ముందు విఘ్నేశ్వరుని పూజించే మన పని మొదలు పెడతాం మన పండగల్లో మన సాంప్రదాయాల్లో కూడా విదేశాల్లో తయారైన వినాయకులు కానీ విదేశాల్లో తయారైన దుర్గాదేవి విగ్రహాలు కానీ ఉత్పత్తులు కానీ పూజా సామాగ్రి కానీ పూజా ద్రవ్యాలు కూడా విదేశాల నుంచి వచ్చి అవి మనం తెలియదు మనం వాడుకుంటున్నట్టు అందువల్ల మీరు ఏది కొన్నా కానీ ఈ వినాయక చవితికి అది విదేశాల్లో తయారైందా లేదంటే మన దేశంలో తయారైందా మన జిల్లాలో తయారైందా అన్నది మీరు ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉంది ఈ ఆత్మనిర్భర్ భారత్ అన్నది కేవలం ఒక వర్గానికో ఒక ప్రజలకో సంబంధించింది కాదు ఇది దేశ ప్రజలందరికీ సంబంధించింది ఇది దేశ అభివృద్ధికి సంబంధించింది మన దేశీయ ఉత్పత్తులను కొంటే తప్ప ఎవరైతే తయారు చేస్తారో ఉత్పత్తిదారులు వారికి అది ఉపయోగపడదు అందువల్ల లేదంటే మనం తెలియకుండా మనం కొంటే విదేశాల్లో ఉన్న వస్తువులను కొంటే మనం విదేశాలకు అది ప్రయోజనాలు అవుతాయి తప్ప మన దేశీయ ఉత్పత్తులకు ప్రయోజనం అవ్వదు దీనిలో ప్రజల్లో అవగాహన పెంచాలి దాని మీద వారికి ఒక బలమైన అవగాహన తీసుకురావాలని చెప్పేసి పండగ నుంచి వినాయక చవితి పండగ నుంచే భారతీయ జనతా పార్టీ జనసేన రెండు సంయుక్తంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాం ఆత్మనిర్భర్ భారత్ అంటే మన ఉత్పత్తి మన ఉపాధి మన అభివృద్ధి మన దేశ ప్రజలందరికీ మన తెలుగు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు